ಇದಾದ್ರೆ ಓ ಹೀಟ್ ಏನ್ ತಗ್ಗುತ್ತದೆ ಇದು ಇದಿರಾ ಸೂರ್ಯ ಅಂತ ಹೀಟ್ ಏನ್ ಹೌದು ಅಲ್ಲ ಏಷ್ಟ ಅವ ಹೇಳಿದ ಶೀಟ್ ಶೀಟ್ ಜೂಪಿ ಹಾಂ प्लेट दुपे हाँ किंदेशी किंदा किंदेश शीट शीट दुपे हाँ राइट ओके वैसे किंदे से अरे नी काला काड़े इसको हाँ राइट राइट वेसको काल का अदे आटोमेट अब करे आफ आन रईट रुपये हाँ प्लेट बंद करते वो नाग प्लेट इसको पटा అట్లే పడతా అలా కింద కూర్చొని ఒక కాలు మీద కూర్చొని పట్టుకో
అట్లా అన్ని బెడ్స్ ఒకదాని మీద ఒకటి బెడ్స్ కట్టే పెట్టు అదే పెట్టు అంతే అంతేలే షీట్లు తెచ్చుకోమని కాలు తందా బాగా వెల్కమ్ టు దిస్ మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ పెట్ రా మెటీరియల్స్ ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసమైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వేర్ టైప్ బఫే ప్లేట్లు కానీ లేదంటే రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలో మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ లేదు అంటే కనుక స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఈ 13x13 షీట్ని మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది ఈ వీడియోలో ఈ రెండు రకాల ప్లేట్స్ అంటే స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకోవాలంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి మనము ఈ రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మనకి ఈ బఫే ప్లేట్ అనేవి మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ ప్రతి శుభకార్యాలలోనూ ప్రతి ఈ కిరాణా షాపులలోనూ ప్రతి హోటల్స్లోనూ ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు బాగా మోస్ట్ డిమాండ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి గమనించండి కొన్ని ఏరియాలలో తయారైన 12x12 సైజు బఫే ప్లేట్లు కానీ 14x14 బఫే ప్లేట్లు కానీ వాడతారు సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి 1.20 పైసల నుంచి 1.25 పైసలు పడుతుంది ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసలు పడుతుంది సో యావరేజ్గా మనకి 1.20 పైసలు మనకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్ 5 పైసలు పవర్ బిల్ 2 అంటే 1.27 పైసల్లో ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10 నుంచి 15 పైసలు లేదంటే 20 పైసలు లీస్ట్ మార్జిన్ 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము మనం తీసుకునే మిషన్ బట్టి మనము సింగిల్ డై మిషన్లు తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు డబుల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఇలాంటి బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావ్ ప్లేట్ అనేటివి మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము కానీ
ఇలాంటి ప్లేట్స్ మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ గానే ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్, అంటే మనము టేబుల్ మీద కూడా పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు. సో మీకు ఇంకా వివరాలు, ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒకవేళ తెలుసుకోనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసపూరిత వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి మార్కెట్లో మనకి 10 పైసలు లాభం వస్తుంది, కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే మనము 1-2 పైసలు తగ్గించైనా మనం 7 పైసలు 8 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వల్ల మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకే డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి. ప్రతిరోజు మనకు ప్లేట్లు తయారు చేయడానికి వర్క్ ఉంటుందని గమనించండి. మనం కాంపిటీషన్ ఉన్నప్పుడు 1-2 పైసలు తగ్గించుకొని మ్యాక్సిమం 7 పైసలు కానీ 8 పైసలు కానీ లాభాలు పెట్టుకొని అమ్ముకుంటే మీకు ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది, ప్రతిరోజు వర్క్లు ఉంటాయని గమనించండి. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి, నాకు ఒక కవర్లో, ఒక కట్టలో, ఒక కవర్లో 20 ప్లేట్స్ కట్టమని చెప్తాను. మీరు కట్టుకునే విధానం ఎలా అంటే, 19 ప్లేట్స్ ప్లస్ కవర్, లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ 18 ప్లేట్లు ప్లస్ కవర్, అంటే 20 ప్లేట్స్ కింది కౌంట్ అవుతుంది. 19 ప్లేట్స్ ప్లస్ కవర్ లేదంటే 18 ప్లేట్స్ ప్లస్ కవర్, ఇవన్నీ 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. మనకి మీకు అర్థం అవ్వాలంటే, ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే అంటే సుమారుగా మనకి 10 పైసలు మార్జిన్ ఉంటుంది. సో కవర్లో మనకి 40 పైసలు 50 పైసలు 60 పైసలు పడితే కవర్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనకి మినిమం 60 పైసల నుంచి 70 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఒక కట్ట మీద మనకు ప్లేట్ కౌంటింగ్ 1.5 రూపాయలు పడుతుంది అనుకుంటే మనకి కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి కవర్ అనేది 50 పైసలు 60 పైసలు 70 పైసలు పడితే మిగిలిన 80 పైసలు కానీ 90 పైసలు కానీ అదనంగా వచ్చినట్టు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఇలాంటి బఫే ప్లేట్లు అనేటివి మనము ఇలాంటి షీట్లు మనము ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ మోడల్, గేర్ ఉంటుంది, షీట్ పెట్టాలి, గేర్ మార్చాలి, గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఇలాంటి మిషన్, ఈ సైజు రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 సైజు ఉంటే మనము దీన్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. కొన్ని ఏరియాలలో 14x14 సైజు బఫే ప్లేట్ షీట్ పెడితే 13.5 నుంచి 13.5 ఇంచెస్ ప్లేట్ తయారు డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటి బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉంటాయి. ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకున్నా, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకున్నా, బఫే ప్లేట్ స్క్వైర్ ప్లేట్లు కానీ, బఫే ప్లేట్లు సర్కిల్ ప్లేట్ గుండ్ర ప్లేట్లు కానీ, రా మెటీరియల్ షీట్ ఒకటే ఉంటుందని గమనించండి. వేరువేరు రా మెటీరియల్ షీట్లు ఉండవు, ఒకటే రా మెటీరియల్ షీట్లో మనము డైలీ అచ్చులలో స్క్వైర్ ప్లేట్లు కానీ, సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, జై హింద్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.
మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి.